అందరికి నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి. మీ కామెంట్స్తో వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది ఎక్కువ మందికి అది. అలాగే సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక. ఈరోజు కార్తీక మాస వీడియోస్తో సిరీస్ స్పెషల్ సిరీస్లో భాగంగా ఒక వీడియో చేస్తున్నానండి. మా ఇంటి ఉసిరి చెట్టు గురించి మీకు చెప్తున్నానండి. మా ఇంట్లో ఉసిరి చెట్టు పెట్టాము. ఇంతకుముందు కార్తీక మాస వీడియోస్లో భాగంగా నేను బిల్వదళాలపై వీడియో చేశాను, అందరూ బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. చూడండి, మీరు చూడకపోతే కనుక రీసెంట్ వీడియో జస్ట్ 1 వీక్ బ్యాక్ చేశాను. ఈ చెట్టు చూడండి, మా ఇంట్లో ఉంది ఉసిరి చెట్టు అండి. ఎప్పుడు ఎప్పుడు పూజనీయమైంది, కార్తీక మాసంలో ఎక్కువ పూజ చేస్తారండి. దీన్ని గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తికి అతి ఇష్టమైన చెట్టుగా చెప్తారండి. అలాగే ఈ చెట్టును కింద కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చాలా వాడతారండి. భోజనాలు చేస్తే ఎంతో మంచిగా చెప్తారండి. అందరూ కార్తీక మాసంలో చేస్తారు కదా భోజనాలు దీని కింద. అట్లా మా ఇంట్లో ఉసిరి చెట్టు అండి, దాదాపు 7-8 ఇయర్స్ అని పెట్టి ఇంకా కాయలు రాలేదు. మరి ఎందుకో కార్తీక మాసంలో రోజు పూజ చేస్తారండి. అలాగే ఇంటికి వచ్చిన అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటారు అండి, పూజ చేస్తారు, ఎంతో మెచ్చుకుంటారు, చాలా బాగుంది చెట్టు అని చెప్పేసి. ఇంకో విషయం, ఈ చెట్టు చాలా పవిత్రంగా చెప్తారు. ఎందుకు మరి అంటే క్షీరసాగర మతనంలో వచ్చిన అమృతం చుక్కలు పడి చెట్టు పుట్టిందని చెప్తారండి. అందుకని దీనికి ఇంత విలువ అండి. అది మీకు మా ఇంట్లో ఉన్న వీడియో చూపిద్దామని చెప్తున్నాను. ఇక మనం ఏం చేద్దాము, వేరే విషయంలో మాట్లాడుకుందాం. ఇక చూడండి, మా ఇంటి చెట్టు చూడండి ఇంత పెద్దగా అయింది, దాదాపు 2 ఫ్లోర్స్ వచ్చేసిందండి. మరి ఈ చెట్టు ఏనండి, ఉసిరి చెట్టు అండి, అందరు తెలుసు కదా. ఆమ్లా అంటారు, ఆమ్లా అంటారు, సాసెట్లా అమలకి అంటారు, అలాగే ఇండియన్ గూస్బెర్రీ, మలక్కా ట్రీ అంటారు, తర్వాత మైరో బాలన్ అంటారు. చాలా పేర్లు ఉన్నాయండి. సైంటిఫిక్ నేమ్ ఏంటండి, ఫైలాంతస్ ఎంబిలికా. ఫ్యామిలీ ఫైలాంతేషీ ఫ్యామిలీ అండి. ఇంతకుముందు ఉసిరికాయలు వీడియో చేశానండి, మళ్ళీ చెప్పను, ఉసిరికాయలు వీడియో చేశాను. ఉసిరికాయలు మనము ఉసిరికాయలకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి దీని కాయలకి. ఆ వీడియో చేశాను, మీరు చూడండి, అది నేను వీళ్ళకి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. దాన్ని మనము ఉరికాయల్లో వాడతాము, అన్నిట్లో వాడతాం, మెడిసినల్ వాల్యూస్లో వాడతాం, చూడండి ఒకసారి. తర్వాత ఇంక దీని ఆకులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న ఆకులు అండి. తర్వాత ఇంకా ఈ చెట్టు మొత్తం ఉపయోగకరమైంది అండి, చెట్టు బెరడు, వేర్లు, ఆకులు అన్నీ యూజ్ చేస్తారండి. ఈ చెట్టు బెరడు, వేర్లు, ఆకులు అన్నీ యూజ్ చేస్తామండి. ఆయుర్వేదంలో అంతా చాలా ఉన్నత స్థానం ఇచ్చారండి దీనికి. ఓకే, చెప్పారు, ఉసిరికాయల పైన వీడియో చూడండి. అలాగే ఇంకోటి అండి, దీనికి పెంచాలంటే సీడ్ ద్వారా లేట్ అవుతుందండి చాలా. నేనైతే నర్సరీలో ఒక 6 మంత్స్ ప్లాంట్ అట్లా తెచ్చి పెట్టాను, ఇప్పుడు ఇలా పెరిగింది బాగా. మామూలుగా ఇంకా లేట్ అవుతుందండి, అట్లా మీరు చూసుకోండి ఒకటి. తర్వాత బయట పెడితే బెటర్ అండి, మీకు చెట్టు బయట పెడితే, పెద్ద ట్రీ కాబట్టి బయట పెడితే బెటర్, అది విషయం చెప్తున్నాను. ఓకే, మా ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు వీడియో చేశాను, ఇంకా విశేషాలు ఉండే మళ్ళీ ఇంకో వీడియో ట్రై చేస్తాను. మా ఇంటి వీడియో మీకు చెప్దామని మా చెట్టు చూపించాను మీకు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీడియోస్ అన్ని పొందండి. థ్యాంక్ యూ.